మెదక్ జిల్లా రేగూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ మమత అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. శ్రీలింగంపల్లి నవజీవన జ్యోతి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా వాటి పల్లిలో కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ జరిపించాలని రేగూరు ఎంపీటీసీ అనిత డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభను తీర్మానించాలని పట్టుబట్టారు. లక్షల రూపాయలు పక్కదారి పడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పత్రికల్లో కథనాలు వచ్చే వరకు ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బన్సీలాల్ మాట్లాడుతూ అక్రమార్కులపై చర్యలకు తీర్మానిద్దామా అని సభ్యులను అడిగారు. వారు అంగీకరించడంతో సభ తీర్మానించారు. మిషన్ భగీరథ ఏఈ సాయినాథ్ ఇష్టారాజంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ అప్పారావు సర్పంచ్ యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా స్పందించరని మండిపడ్డారు.